తమకి మైనస్ అవుతాయేమో అందుకనే సందిగ్ధ వ్యవస్థలో ఉంది. జగన్ అనేటువంటి వాడిని ఒంటరిగా డీ కొనలేమన్న భయం ఉంది. అదే సందర్భంలో జాయింట్కి వెళ్ళినప్పుడు దాన్నే బలహీనతగా చూపెట్టి కొడతారు మనల్ని అన్న భయం కూడా ఉంది. అందుకని డెసిషన్ మేకింగ్ స్టేజ్లో తెలుగుదేశం ఇంకా రీచ్ కాల ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏదేదో మహాశక్తి అని, అంతకుముందు బాదుడే బాదుడని, లోకేష్ పాదయాత్రని, వీటన్నిటి ద్వారా క్రోడీకరించుకుని శక్తుల్ని పెంచుకుని తద్వారా దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నంతో ఉంది. అంతే తప్పించి లొంగిపోయే పరిస్థితుల్లో లేదని. తెలుగుదేశం పార్టీని కూడా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సక్సెస్ అవుతారు? అంత పెద్ద స్కెచ్ చేస్తున్నట్టయితే గనక ఆలోచించి మాట్లాడేవారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడుతుంది, నా బలం ఎంత ఉంది చూసుకోండి, నేను ఒక అంశం మీద చేస్తుంటే మొత్తం రాష్ట్రమే కదిలిపోతుంది. ఏముందండి, ఆయన ఎప్పుడు వచ్చినా జనాలు అరుస్తూనే ఉంటారు. 2009 నుంచే ప్రధాక ఆయన వచ్చినప్పుడు 60 రోజు ఎప్పుడు అని ఉందా, చప్పట్లు కొట్టడం రోజు ఎప్పుడు అని ఉందా, ఇంకేంటి భయపడేది? అలాగే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కాదని జనసేన వదులుకొని ముందుకెళ్ళే అంత సాహసం చేస్తుందా? అదే చెప్తోంది, దీనివల్ల ప్రయోజనమో నష్టమో చూస్తుంది. జనసేన కావాలి, 15-20 తీసుకుని 50 దగ్గరకు వస్తే జనసేన రానియదు. జనసేన అలా రానివ్వకపోయినా నష్టం ఎవరికి అంటున్నాను, నష్టం కాదు. ఏమవుతుంది, ఇప్పుడు ఒకసారి పోతారు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనివ్వరు కదా, తర్వాత అప్పుడు వీళ్ళిద్దరు మిగులుతారు. అది వీళ్ళ ఆలోచన. ఒకసారి పోతారనుకోవడానికి లేదు కదా వాళ్ళకి, ఒకసారే కీలకం కదా. అట్లే